వెల్కమ్ టు ది యూట్యూబ్. యూట్యూబ్లో రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ తరఫున తయారు చేయబడిన పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. మేము ఇచ్చే సందేశము కానీ బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. ఒకవేళ మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు సంతృప్తి చెందినట్లయితే మీరు సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్ ఎర్రటి అక్షరాల లైన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కన గంట సింబల్ కూడా ఉంటుంది, ఈ గంట సింబల్ కూడా నొక్కండి. ఇది నొక్కడం వల్ల మీకు మేము ప్రతిరోజు ప్రతి వారం అప్లోడ్ చేసే వీడియోలు డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించబడతాయి. సో ఇప్పుడు చూస్తున్న వీడియో మీకు డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఈ మిషన్ యొక్క వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ టోటల్గా మొత్తము లివర్ ఆపరేటర్తో తయారవుతుంది, లివర్ ఆపరేటర్తో ఫంక్షనింగ్ మిషన్ రన్ అవుతుంది. సో మీకు ఎలా ఉంటుంది ఎలా అనేది ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో అతను ఒక షీట్ తీసుకున్నాడు. షీట్ తీసుకొని దాని ప్లేట్ తయారవడానికి డై అచ్చు మధ్యలో పెట్టేశాడు. బాగా గమనించండి, షీట్ కరెక్ట్గా యాంగిల్లో సెట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మిషన్ వీడియో మీకు స్లో మోషన్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలా షీట్ పెడితే ఇప్పుడు గేర్ చూడండి, గేర్ ఎనికి లాగాడు, ఎనికి లాగితే డై కింది నుంచి పైకి మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత గేర్ వదిలేసి రైట్ సైడ్ రైట్ హ్యాండ్ ఒక 4-5 సెకండ్లు కౌంట్ చేసుకుని మీరు చూడండి. ఇప్పుడు ఈ వీడియో మీకు స్లో మోషన్లో గేర్ చూడండి, బాగా గమనించి రైట్ హ్యాండ్లో గేర్ ముందుకు మూవ్ చేస్తాడు ఫ్రంట్కి. ఫ్రంట్కు మూవ్ చేయడం వలన డై కిందికి వచ్చింది, తయారైన ప్లేట్ కూడా కిందికి వచ్చింది. సో ఇప్పుడు బాగా గమనించండి, ఇవి షీట్ తయారైన ప్లేట్ ఎలా బయట తీస్తున్నాడో. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ ఉంటుంది. చూడండి ప్లేట్తో బాగా వచ్చింది కదా, తయారైన ప్లేట్ రౌండ్గా సర్కిల్ షేప్లో బాగా వచ్చింది కదా. బాగా గమనించండి డెప్త్ కానీ ప్లేట్ షీట్ కానీ. ఇది బఫే ప్లేట్ అంటారు. ఈ బఫే ప్లేట్స్ మనం నిమిషానికి 5 నుంచి 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఒక షీట్కి ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది. ఈ ప్లేట్ షీట్ మనకి 30 రూపాయలు షీట్ కాస్ట్ పడితే దానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్ మన ఇంటికి తెచ్చిన దానికి, ప్లేట్ తయారవడానికి 5 పైసలు పవర్ బిల్ అంటే 1.40 పైసలు ప్లేట్ తయారైతే మనము 1.50 పైసలు నుంచి 1.50 పైసలు అంటే లీస్ట్ మార్జిన్ 10-15 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకోవాలను. ఈ మిషన్లో బఫే ప్లేట్తో పాటు సిట్టింగ్ ప్లేట్స్ పల్సడ పతలా ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పల్సడ పతలా ప్లేట్స్ అట్ టైం 4-5 షీట్లు పెట్టి చేస్తే సుమారుగా నిమిషానికి 15 నుంచి 30 ప్లేట్లు తయారు చేయొచ్చు. ఇంకా మనం దీంట్లో ఈ డబుల్ డై మిషన్లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనము ఓన్లీ బఫే ప్లేట్ సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. మందం ప్లేట్లు ఇది టిఫిన్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని వేరే వేరే ప్లేట్ తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం కూడా గమనించండి. ఇప్పుడు మీకు ప్లేట్ ఎంత కాస్ట్ పడింది, షీట్ ఎంత కాస్ట్ పడింది, దాని మార్జిన్ 10-15 పైసలు మాత్రమే వస్తాయి. ఈ ముఖ్య విషయం కూడా గమనించండి. ఇంకా మీకు మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి 2 HP మోటార్ వస్తాయి. ఈ 2 HP మోటార్ని మన ఇంట్లో డొమెస్టిక్ పవర్ని కేటగిరీ 2లో మార్చుకుని కంపల్సరీగా చేసుకోండి. డొమెస్టిక్ ఇంట్లో కరెంట్తో మిషన్ రన్ చేయవద్దు. ఈ ముఖ్య విషయం గమనించండి. ఎందుకు సలహా ఇస్తున్నానంటే మనం ఇంట్లో కరెంట్తో మిషన్ రన్ చేస్తే మనం వద్దన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి విద్యుత్ శాఖ నుంచి మనం ఫైన్ పడే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా డొమెస్టిక్ మన ఇంటి కరెంట్ని కేటగిరీ 2లో మార్చుకుని చేసుకోండి. మరీ ముఖ్య విషయం ఏంటంటే ఇంక మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఈ మిషన్ ఇస్తామని, రా మెటీరియల్ ఇస్తామని, తిరిగి కొంటామని, తయారు చేసిన ప్లేస్ మేమే తిరిగికుంటామని, వాటికి 1-2 సంవత్సరాలు బైబ్యాక్ అగ్రిమెంట్ అని ఇటువంటి మోసపూరితమైన వ్యాపార ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. మీరు మిషన్ కొని, రా మెటీరియల్ కొనుక్కొని, మీరు తయారు చేసుకున్న ప్లేయర్స్ మీరు సొంతంగా అమ్ముకునే విధానము, నైపుణ్యము, స్కిల్స్ తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. సో ఈ ఒక వ్యాపారం మొదలుపెట్టండి. లాభాలు కూడా అతి తక్కువ స్వల్ప లాభాలు ఉంటాయి.
ప్లేట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఉంటాయి. ఈ లాభాలు మీరు అమ్ముకునే విధానము, ప్లేట్ తయారేసుకునే ప్లేట్ తయారైన ప్లేట్ అమ్ముకునే విధానము, మీ రెండు తెలుసుకొని వ్యాపారం మొదలు పెట్టాలా వద్దా అనేది మీ సొంత నిర్ణయం. ఇంకా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేస్, సిట్టింగ్ ప్లేస్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. బఫే ప్లేస్ అయితే నేను మిషానికి ఒక్క షీట్ పెట్టి ఒక్క ప్లేట్ మాత్రమే తయారు చేయగలను. 2-3 షీట్లు పెట్టి బఫే ప్లేట్ మందం ప్లేట్ చేయకూడదు. సిట్టింగ్ ప్లేట్స్ మినిమం మ్యాక్సిమం 3 నుంచి 5 ప్లేట్స్, 5 షీట్లు పెట్టి 5 ప్లేట్లు తయారు చేయొచ్చు. ఇంకా మీరు అందరూ చివరిసారిగా కోరలేదు ఏంటంటే, మీరు మిషన్ కొనుక్కొని తయారు ప్లేట్ తయారు చేసుకొని సొంతంగా అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. మార్కెట్లో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, అగ్రిమెంటు, ఇటువంటి మోసపోతున్న ప్రకటనలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతూ, మోసపోవద్దని చివరిసారిగా కోరుతూ, రిక్వెస్ట్ చేస్తూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ, సర్వే జనా శుభినోభవంతు. జై హింద్.